పెట్టచ్చు, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రాములు అందులో పెట్టుకోవచ్చు మీటింగులు. ఇప్పుడు అది పెట్టింది ఎందుకంటే ఇదివరకు విజయవాడలో, అంటే చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చేసాక హైదరాబాద్ నుండి విజయవాడలో క్యాంప్ ఆఫీసులో బిగిన్ చేశాక ప్రతి మీటింగ్ రివ్యూ కూడా ప్లేసు లేక తీసుకెళ్ళి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెట్టేవాళ్ళు విజయవాడ. అప్పుడు మేము AP 24/7 ఆఫీస్ ఉండేది ఎదుర్కొండాలి, ఎప్పుడు అక్కడ ట్రాఫిక్కే మాకు, సరిగా వెహికల్స్ అన్ని తీసుకెళ్ళి అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడల్లా సీఎం ప్రోగ్రామ్ అంటే ఇది, అది నెలకు 2-3 రివ్యూలు నడుస్తూ ఉంది. దానికి తోడు దానికి అద్దె కట్టుకోవాలా, లేదా నోవాటెల్ హోటల్, లేకపోతే అదేదో ఇంకోటి బందర్ రోడ్లో ఒక హోటల్ ఉంటుంది గేట్ వే, ఈ హోటళ్ళ దగ్గర పెట్టుకోడు ఫస్ట్లో గేట్ వే, ఆ తర్వాత నోవాటెల్కి వెళ్ళిపోయి ఇక ఆ పనుల్లోనే ఉండిపోయారు. దాంతో ఖర్చు అయిపోతుందని ఆయన అది కట్టించారు. ఇక గవర్నమెంట్ కార్యక్రమాలకు పద్దాక బెదవాడొచ్చినప్పుడల్లా మంత్రులు అధికారులు మొత్తం ట్రాఫిక్ జామ్లు అయి ఉండే, అది పరిష్కారంగా అది కట్టారు. రైట్, ఆ లోపల కట్టడం తప్పు. దాన్ని ఏ ప్రభుత్వ కార్యాలయం కింద వాడనిచ్చి ఇది నీటి పక్కన ఇంకోటే కట్టుకోవాలి, అంతేగా లేదు అది ధనవంతులు అక్కడ ఆక్రమించుకున్నారు. చట్టపరంగా వెళ్తే ఏమైంది, కోర్టు ఈ రోజు వరకు ఏదైనా తీసేసిందా? లేదు కదా. కోర్టులు అనేటటువంటి ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది, అక్కడెక్కడో దాని గురించి మాట్లాడతారు వీళ్ళు. నోయిడాలో కూల్చేశారని, నోయిడాలో కూలడానికి అనుమతి ఇచ్చే కోర్టు ఇక్కడ మాత్రం కూల్చొద్దంటది. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కాబట్టి